సీనియర్ స్పోక్స్ పర్సన్ హరివర్ధన్ రెడ్డి గారు, మా నిర్మల్ డీసీసీ శ్రీహరి గారు, బోత్ అభ్యర్థి ఆడే గజేందర్ గారు, మా సిర్పూర్ అభ్యర్థి రావి శ్రీనివాస్ గారు, శ్యామ్ నాయక్ గారు, మా బాలకొండ అభ్యర్థి సునీల్ రెడ్డి గారు, మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయినా మొదట్లో 2021 ఆగస్ట్ 9 క్విట్ ఇండియా దినోత్సవం రోజున మేము ఆనాడు క్విట్ టిఆర్ఎస్ అనే నినాదంతో దళిత గిరిజన దండోర పేరిట ఇంద్రవెల్లిలో మెగా బహిరంగ సభ నిర్వహించినాం. ఆ సభ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజాస్వామిక పాలనకి అంతమొందించడంలో అంకురార్పణ చేసింది. లక్షల మంది జనం ఆ రోజు ఆ సభలో పాల్గొనడం, అక్కడ స్థానిక గిరిజన నాయకుడు ఎడమ బుజ్జు గారు ప్రేరణతో గొప్ప బహిరంగ సభ నిర్వహించినాము. ఆ సభ ద్వారా మొదలైనటువంటి మా ప్రచార కార్యక్రమం, ఆ తర్వాత ఎన్నో విజయభేరి కార్యక్రమాలు, విద్యార్థి గర్జనలు, మహిళా గర్జనలు, నిరుద్యోగ గర్జనలు, ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. తుదకి ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అరాచకాలను గుర్తించి మాకు మెజార్టీ స్థానాలు ఇచ్చి పట్టం కట్టడం జరిగింది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా ఇంద్రవెల్లి స్థూపం వద్ద ఎడమా బూజుతో పాటు అక్కడ స్థానిక నాయకులందరితో మాట్లాడి మేము ప్రభుత్వంలోకి రావడం తథ్యం, వచ్చిన 100 రోజుల లోపల ఇంద్రవెల్లి అమర స్థూపం వద్ద ఒక స్మృతి వనాన్ని నిర్మిస్తామని, అప్పుడే వారికి నిజమైన నివాళి, దాంతోపాటు ఆనాడు ఇంద్రవెల్లిలో జరిగిన సంఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలన్నీ కూడా అన్ని రకాలుగా ఆదుకుంటామనే మాట చెప్పడం, అది తూచా తప్పకుండా రూపకల్పన జరగడం, ఇవాళ మళ్ళీ 2 ఫిబ్రవరి రోజున ముఖ్యమంత్రి గారు ఆనాడు పీసీ అధ్యక్షుడు హోదాలో అక్కడికి వచ్చినారు, ఇవాళ పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి హోదాలో ఇంద్రవెల్లి సందర్శిస్తారు. అమరవీరుల స్థూపం వద్ద నిర్మించినటువంటి స్మృతి వనాన్ని ప్రారంభిస్తారు. ఆ పక్కనే ఆ తర్వాత అంతకుముందు అక్కడ దేవాలయం కెస్లాపూర్లో నాగోబా దేవాలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత ఇంద్రవెల్లి చేరుకుంటారు. స్మృతివనం ప్రారంభం తర్వాత గొప్ప బహిరంగ సభ. ఏ బహిరంగ సభ అయితే ఆనాడు మేము అధికారంలోకి రావడానికి దోహదపడిందో అలాంటి మరొక బహిరంగ సభ రేపు పార్లమెంట్ ఎన్నికల నాటికి మళ్ళీ ప్రజలు మాకు మెజార్టీ స్థానాలు ఇచ్చే దశగా ఈ సభ, ఆ సభ ఆనాడు మాకు అసెంబ్లీలో గెలవడానికి దోహదపడితే రేపు మేము 2 తారీఖున తలపెట్టే సభ ఈ రాష్ట్రంలో మతోన్మాద శక్తుల్ని, మతం పేరిట దేవుడి పేరిట రాజకీయాలు చేస్తున్నటువంటి శక్తుల్ని అరాచకంగా 9.5 ఏళ్ళు రాష్ట్ర పరిస్థితిని అధోగతి చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని అత్యధిక స్థానాలు గెలిచే విధంగా ఈ బహిరంగ సభ మాకు అంకురార్పణ కాబోతా ఉంది. నేను ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల ప్రాంత ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంతాలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఆనాడు 2 గంటలకు జరిగే బహిరంగ సభలో పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలి. ఈ బహిరంగ సభ విజయవంతం చేసుకొని రానున్న పార్లమెంట్ ఎన్నికలకి ఇది శంకారావం కాబోతూ ఉంది కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా రావాల్సిన కోరుతా ఉన్నాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు, సీతక్క గారు, అక్కడ నియోజకవర్గానికి చెందినటువంటి సీనియర్ నాయకులంతా కూడా ఇవాళ సెక్రటరీతో మీటింగ్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ వేమ నరేంద్రరెడ్డి గారు, మేము అందరం కూడా మా ఎమ్మెల్యేలతో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్తో మీటింగ్ చేసినాం. ఈ బహిరంగ సభ కనీ విని ఎరిగిన రీతిలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అందరూ కూడా నిర్ణయించుకున్నారు. రేపు మార్నింగ్ 11 o'clockకి సీతక్క గారి నేతృత్వంలో ఇంద్రవెల్లిలో మరొక సన్నాహక సమావేశం ఉంటుంది.
2:00 మాత్రం బహిరంగ సభ, పరిపూర్ణ బహిరంగ సభ ఉంటుంది. దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు, కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పాల్గొనే ఈ సభ రానున్న పార్లమెంట్ ఎన్నికలకి నాంది కాబోతా ఉంది.